Hello, hi Andy. Andarki namaskaram and welcome back to our channel. Simply Sindhu Kishore. Ela unnaru andaru baagunnara? Nenu kuda baagunnanandi. Chaala rojulu ayipoyindi mee andarito maatladi. And ivaalti video vishayaniki vaste mee andarki chaala 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 ishtamaina oka video, nachche oka video. And ee type of video nenu chesi almost telisi naaku oka 1 year ayinattundi. Recent ga aithe nenu gold jewelry related MM jewelers video aithe chesanu gaani నా ఓన్ జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను ఒక చాలా రోజులైంది మీకు పోస్ట్ చేసి నేను చూపించి కూడా. యాక్చువల్గా అంత మేజర్గా పెద్ద పెద్ద పర్చేసెస్ అయితే ఏం లేదు, అని చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను. ముఖ్యంగా నేను ఆట్లతద్ది అప్పుడు తీసుకున్న బీడెడ్ జ్యువెలరీ, అప్పుడు ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత చాలామంది అడిగారు అది చూపించండి, అది కాస్ట్ ఎట్లా అయింది ఏంటి అని చెప్పి చాలామంది అడిగారు. చూపిద్దాం చూపిద్దాం, ఓన్లీ అది ఒక్కటే ఏం చూపిస్తాంలే అన్నట్టు నేను ఈ రోజు డిలే చేశాను. బట్ నౌ రీసెంట్గా అక్షయ తృతీయ అది అయ్యింది కదా, సో అప్పుడు అప్పుడు ఒక చిన్న చిన్న ఐటమ్స్, ఒక రెండు మూడు చాలా ఎప్పుడు లాగా సూపర్ లైట్ వెయిట్లో ఒక రెండు మూడు ఐటమ్స్ తీసుకున్నాను. అవి కూడా మీకు కలిపి అన్నీ కలిపి చూపిద్దాంలే అన్నట్టుగా ఈ వీడియో అయితే నేను రీసెంట్గా పర్చేస్ చేసిన, అక్షయ తృతీయ కోసం పర్చేస్ చేసిన సూపర్ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ, అలానే మీరు అందరూ అడిగిన నా బీడెడ్ జ్యువెలరీలో రీసెంట్ ఎడిషన్. ఆల్రెడీ నా బీడెడ్ జ్యువెలరీది ఒక వీడియో ఉంది, అది కాకుండా మళ్ళీ కొత్తగా రీసెంట్గా ఆటలతప్పుడు తీసుకున్నది, అలానే తర్వాత నా బర్త్డేకి ఒకటి తీసుకున్నాను. సో అది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తానండి. సో వితౌట్ ఫర్దర్ డిలే మన లేడీస్ అందరికీ బాగా నచ్చే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. అంతకంటే ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ మీ సపోర్ట్ని ఎక్స్టెండ్ చేయండి, అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో స్టార్టింగ్ విత్ ద ఫస్ట్ ఐటమ్. సో ఓకే, నేను మొత్తం అంటే ఈ కలెక్షన్ అంతా స్టార్ట్ చేసే ముందు నేను ఇవాళ పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ గురించి కూడా చెప్పేస్తాను. సో ఇది గోల్డ్ కాదండి, దిస్ ఇస్ సిల్వర్ ఫ్రమ్ మై కలెక్షన్, ఎస్ఎస్కే సిల్వర్ కలెక్షన్స్లోని బ్లాక్ బీడ్స్ అన్నమాట. మొత్తం చాలా క్యూట్గా ఇట్లాగా బ్లాక్ బీడ్స్ కూడా కొద్దిగా కొంచెం పెద్ద సైజ్ వస్తాయి, అండ్ ఇక్కడ ఉన్నవన్నీ ఇట్లాగా ముత్యాలండి, పర్ల్స్ ఇట్లా హ్యాంగ్ అవుతాయి అన్నమాట. ఒక ఫోర్ ఫైవ్ పర్ల్స్ కలిపి ఇట్లా హ్యాంగ్ అవుతాయి. నాకు ఇది చాలా ఇష్టము అండ్ వెరీ అఫోర్డబుల్ కూడా, 2000 లోపే ఉండే ఈ బ్లాక్ బీడ్స్ అన్నమాట. సో ఇది కూడా ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ కాంటాక్ట్ మీ ఈ బ్లాక్ బీడ్స్ కనుక కావాలి అనుకుంటే. సో దీనికి నేను నా దగ్గర ఉన్న ఈ గోల్డ్ బ్లాక్ నల్ల బుట్టలు ఉంటాయి, సో ఇవే నేను దీనికైతే పేరప్ చేశాను. సో అదనమాట లుక్ అయితే ఇవాళ్ళది. సో మూవింగ్ ఆన్ టు దిస్ కలెక్షన్, అక్షయ తృతీయ అప్పుడు తీసుకున్నది, ఇది నాకు చాలా నచ్చి తీసుకున్నానండి. ఫస్ట్ అయితే ఇది చూపించేస్తాను, బ్రేస్లెట్. యాక్చువల్లీ నేను రోజు రెగ్యులర్గా డైలీ వేర్ పెట్టుకునే బ్రేస్లెట్ చాలామందికి ఇష్టము, అదేమైందంటే రీసెంట్గా తెగింది, అది మళ్ళీ నేను రిపేర్ చేయించాలి, అసలు పాసిబిలిటీ ఉంటుందో లేదో కూడా తెలియదు నాకు. సో కొత్త తీసుకుందాము అని నేను వెళ్ళినప్పుడు ఇది నాకు బాగా నచ్చింది. సో అదే టైప్లో లైట్ వెయిట్ ఇన్ ద సెన్స్ చాలా ఒక సింగిల్ లైన్లో చాలా క్లాసీగా శారీస్కి, ఇప్పుడు నేను శారీ మీదకి వేసుకున్నాను, సింపుల్గా ఉండాలి అనుకున్నప్పుడు ఎంత మంచిగా అనిపించింది నాకైతే ఇది. సో డ్రెస్సెస్ మీదకి కానీ ఏదైనా వెస్ట్రన్ వేసుకోవాలన్నా ట్రెడిషనల్గా వెళ్ళాలన్నా కూడా ఇది నాకు చాలా బాగా నచ్చింది, బాగా సూట్ అయింది అనిపించింది. సో ఇది నా ఇట్లా సింగిల్ లైన్ ఇట్లా పైప్ మోడల్ లాగా వచ్చిందండి. ఇది నేను యాక్చువల్లీ తీయడం కొద్ది కష్టం తీసి చూపిద్దాం అంటే, ఎందుకు అంటే ఇప్పుడు ఇది రింగ్ ఇట్లా వచ్చిందనమాట. సో ఇది నాకు కరెక్ట్ సైజు, కొద్దిగా తీసి పెట్టాలంటే నేను ఎవరో ఒకళ్ళు ఉండాలి పక్కన. సో ఇవాళ ఈ వీడియో నేను షూట్ చేస్తున్నప్పుడు అమ్మలేదు, సో ఇంట్లో ఎవరు లేరు, నేను తీసి చూపిద్దాం అంటే సో ఇట్లా చూపిస్తున్నాను. సో మనకి ఇట్లా పైప్ మోడల్ లాగా వచ్చిందండి. మళ్ళీ ఇట్లా వచ్చేసి ఇది ఇక్కడ రెండు స్టోన్స్ అంటే ఒక 3 లైన్స్ ఆఫ్ స్టోన్స్ లాగా వచ్చి ఉంటుంది. సో చాలా బాగుంటుంది, నేను పిక్ అటాచ్ చేస్తాను చూడండి, మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది. సో పెట్టుకుంటే లుక్ అయితే ఇట్లా ఉంటుంది అన్నమాట, వెరీ చాలా 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 క్లాసీ లుక్. ఇది వెయిట్ వచ్చేసరికి 5.8 గ్రామ్స్ ఎంత అయిందండి. ఇది రోజ్ గోల్డ్ ఫినిష్, 18 క్యారెట్లో తీసుకున్నాను. ఇది రోజ్ గోల్డ్ ఇటాలియన్ కలెక్షన్ అన్నమాట, ఇది శాండిలోనే తీసుకున్నానండి. ఇటాలియన్ కలెక్షన్ 18 క్యారెట్ గోల్డ్, ఇది 5.8 గ్రామ్స్ 5.9 గ్రామ్స్ అయ్యింది. కాస్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్గా ఒక 26 or 27 అయిందండి, నాకు రీజనబుల్గానే అనిపించింది. సో ఇది నా ఫస్ట్ అక్షయ తృతీయ కోసం తీసుకున్నాను అనమాట ఇది. దీంతో పాటు నేను మామూలుగా ఆఫీస్కి జాయిన్ అయినప్పుడు ఇంకొకటి తీసుకున్నాను, ఇవేంటి అంటే ఇట్లా చిన్ని స్టడ్స్ అనమాట, స్టడ్స్ ఈ జేబాలీస్ అంటారు కదా, జేబాలీస్ టైప్ అనమాట. సో ఇదిగోండి ఇట్లా స్టడ్స్ లాగా వచ్చాయి, జేబాలీస్ అంటే మనకి ఇదిగోండి ఇట్లా ఈ కింద హుక్ రింగ్ ఉంది చూసారా, అట్లా వెళ్తే దాన్ని జేబాలీస్ అంటాం అనమాట.
సో ఇవి స్టడ్స్ లాగా ఉన్నాయి, 18 carat అండి. అంటే ఇవి ఇటాలియన్ కలెక్షన్ లో ఈ జేబా ఈ రోజ్ గోల్డ్ ఫినిష్ లో వచ్చినవి, శాండీలో 18 carat లో ఉన్నాయి అన్నమాట. సో ఇవేంటంటే నా దగ్గర నార్మల్ గా నాకు ఇక్కడ 2 studs ఉంటాయి కదా, సో నేను నార్మల్ గా ఇంతకు ముందు ఒకసారి మీకు చూపించినట్టున్నాను ఇట్లాగా ఈ రోజ్ గోల్డ్ వి రింగ్స్ తీసుకున్నాను అన్నమాట బ్యాక్ సైడ్ కి. ఈ సెకండ్ టాప్స్ కి నా దగ్గర ఈ రింగ్స్ ఉన్నాయి. సో ఇవి ఈ రోజ్ గోల్డ్ ఫినిషే వస్తాయండి. సో రెండిటికి ఇట్లా ఒకదానికి అది ఒకదానికి ఇది అన్నట్టుగా తీసుకున్నాను. సో ఇవి రోజ్ గోల్డ్ ఫస్టే తీసుకున్నాను. సో దీనికి మ్యాచింగ్ గా జేబాలీస్ తీసుకుందాం కదా అన్నట్టుగా ఈ మోడల్ తీసుకున్నాను అనమాట. సో చాలా ప్రిటీగా ఉంటాయి ఇవి, మొత్తం ఒకటే సెట్ గా పెట్టుకున్నప్పుడు బాగుంటాయి కదా అన్నట్టుగా ఇవి తీసుకున్నాను. ఎంత నచ్చాయి అంటేనండి, ఇవి స్టోన్ కట్ ఏదైతే ఉందో అచ్చం డైమండ్స్ కట్లా వచ్చిందనమాట. షైన్ కూడా చాలా చాలా బ్రిలియంట్గా ఉండింది. సో ఇవి అప్పుడు తీసుకున్నాను. ఇవి ఎగ్జాక్ట్గా వెయిట్ గుర్తులేదండి, 4 grams లోపే ఉన్నాయి. అప్రాక్సిమేట్లీ 18,000 or 19,000 అయినట్టు గుర్తు. సో అప్పుడు తీసుకున్నాం అనమాట. సో దిస్ ఇస్ వన్ మోర్ ఈ ఆ రింగ్స్కి మ్యాచింగ్గా ఇదిగోండి, ఇది పెట్టుకున్నా. అన్ని రోజ్ గోల్డ్లో ఒకటి ఉంటుంది, నా దగ్గర డైమండ్స్ది ఏదైతే బ్లాక్ బీడ్స్ ఉందో అది కూడా నా రోజ్ గోల్డ్ ఫినిష్లో వచ్చింది అనమాట. ఇది మీ అందరికీ తెలుసు, నేను నా బ్లాక్ బీడ్స్ వీడియోలో చూపించాను. సో ఇది కూడా రోజ్ గోల్డ్ ఫినిషే కాబట్టి ఎప్పుడన్నా ఇట్లా అంత పర్టిక్యులర్గా ఎప్పుడన్నా మ్యాచింగ్గా పెట్టుకోవాలి అన్నా కూడా ఉంటుంది ఒక రోజ్ గోల్డ్ సెట్ అన్నట్టుగా అట్లా తీసుకున్నాను. సో దట్ ఈస్ అబౌట్ ఇది అనమాట. అండ్ అక్షయ తృతీయ కోసమే తీసుకున్నాం. ఇంకొకటి ఏంటి అంటే బ్లాక్ బీడ్స్, ఇది సూపర్ లైట్ వెయిట్ అండి. మా మమ్మీకే కనిపిస్తాయి ఇట్లాంటివి. క్యూట్, చాలా క్యూట్ లిటిల్ పెండెంట్ వచ్చిందండి. పెండెంట్ వచ్చి మనకి ఈ విధంగా ఇట్లా గోల్డ్ బాల్స్ లాగా వచ్చాయన్నమాట. ఈ పెండెంట్కి పైన ఇట్లా 2 lines, ఇట్లా ఇక్కడ ఒక గోల్డ్ బాల్, ఇక్కడ ఒక గోల్డ్ బాల్, ఇట్లా 4 gold balls వచ్చాయి. అండ్ నాకు బాగా ఇష్టమైన పార్ట్ ఏంటంటే ఇదిగోండి, ఇట్లా గోల్డ్ చైన్. సో మొత్తం మనకి ఇట్లా ఇటువైపు 3, ఇటువైపు 3 గోల్డ్ బాల్స్ వచ్చి ఇక్కడ చైన్ మళ్ళీ బ్లాక్ బీడ్స్ కాంబినేషన్లో వచ్చింది. సో నాకు ఇట్లా ఈ గోల్డ్ చైన్ కాంబినేషన్లో వచ్చాయి చాలా నచ్చుతాయి అన్నమాట. అండ్ ఈ పెండెంట్ కూడా చాలా క్యూట్గా అనిపించింది, వెరీ వెరీ క్యూట్. సో ఇది మీరు నమ్మరండి, ఇది చాలా కొంచెం చూడటానికి హెవీగానే ఉంటుంది. అంటే ఇంత డిజైన్ వచ్చింది, దిస్ ఇస్ హార్డ్లీ 3.8 grams అనమాట. నేను ఇది ఇదిగోండి పెట్టుకుంటే కూడా మనకి లుక్ ఈ విధంగా వచ్చింది అనమాట. శారీస్ మీద కూడా అంటే సింపుల్గా రెడీ అవ్వాలి అనుకున్నప్పుడు ఇటువంటివి చాలా బాగుంటాయి. ఇది వచ్చేసరికి నాకు అప్రాక్సిమేట్లీ 22,000 ఎంతో పడిందండి. సో దిస్ ఇస్ అబౌట్ ద బ్లాక్ బీడ్స్ అనమాట. డ్రెస్సెస్ మీదకైనా శారీస్ మీదకైనా దేని మీదకైనా సూట్ అయిపోతుంది. సో ఈ బ్లాక్ బీడ్స్ ఎలా ఉంది ఏంటనేది చెప్పండి. నౌ మూవింగ్ ఆన్ టు కొద్దిగా హెవీ జ్యువెలరీలోకి అయితే మూవ్ అయిపోదాము. సో నా అట్ల తద్దికి నేను తీసుకున్నది చాలామంది అడిగారు. సో ఇది అన్నమాట నేను తీసుకున్న బీడెడ్ చైన్. నాకేంటంటే అసలు యాక్చువల్లీ ఈ బీడ్స్ దానికి వెళ్ళడానికి రీజన్ కూడా చెప్తాను. ఏంట మామూలుగా ఇప్పుడు బీడెడ్ జ్యువెలరీ బాగా ఈ ట్రెండ్లో ఉంది, అందులోనూ ఈ టైప్ ఆఫ్ ఈ గ్రీన్స్, ఈ గ్రీన్ ఏదో అంటారండి మర్చిపోయాను, ఈ టైప్ ఆఫ్ గ్రీన్స్, రెడ్స్, తర్వాత ఈ పింక్ షేడ్స్, క్వాడ్స్, ఈ షేడ్స్ ఇప్పుడు బాగా ఈ ట్రెండ్లో ఉన్నాయి. ఈ విక్టోరియన్ జ్యువెలరీకి కానివ్వండి, నార్మల్ జ్యువెలరీకి కానీ, దేనికైనా సరే ఇవి బాగా ఈ ట్రెండ్. అండ్ నేనేంటంటే ఇప్పుడు అట్ల తప్పుడు గోల్డ్ ఏదన్నా కొత్త తీసుకోవాలంటారు అంటే, సో నేనేంటంటే ఐ డెంట్ వాంట్ టు టేక్ మరీ హెవీగా, అంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసుకోవాలనుకోలేదు. బట్ కొద్దిగా హెవీగా కనిపించాలి అంటే డెఫినెట్లీ ఎనీడే బీడ్స్ జ్యువెలరీ ఈజ్ ద బెస్ట్. మనం ఇప్పుడు ఇదే ఇంత హెవీగా వేసుకోవాలి అని కంప్లీట్గా గోల్డ్లోనే తీసుకోవాలి అనుకుంటే మనకి అంటే ఇంత హెవీ లుక్, ఇంత మందంగా హెవీగా కనిపించాలి అంటే ఒక 4-5 lakhs తక్కువ అయితే అవ్వదు. బట్ నేనేంటంటే అంత స్పెండ్ చేయొద్దు అండ్ ఇన్ ట్రెండ్లో ఉన్నది కూడా తీసుకుందాము అన్నట్టుగా ఐ వాంటెడ్ టు టేక్ దిస్ అనమాట. సో ఇది నేను మీకు క్లియర్గా చూపించిన తర్వాత నేను పెట్టుకుంటే లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తానండి. సో ఓవరాల్గా మనకి పెండెంట్ కింద పెండెంట్ వచ్చేసరికి మనకి లుక్ ఈ విధంగా వచ్చిందండి. ఈ మధ్యలో వచ్చింది కూడా ఒక మంచి చాలా నైస్ ఆనియన్ పింక్ షేడ్ ఉన్న రూబీ అనమాట, ఓవల్ షేప్లో వచ్చింది. సో ఈ స్టోన్స్ కానీ స్టోన్ కట్ అంతా చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అండ్ మూవింగ్ ఆన్ టు ఇట్లా పైకి మూవ్ అయితే మనకి సేమ్ ఇదే కింద పెండెంట్ ఏదైతే ఉందో అదే షేప్లో చిన్న సైజులో మనకి ఇటు 2 అంటే రెండు వైపులా 2 వచ్చాయన్నమాట. సో సేమ్ అదే షేప్లో మనకి ఇట్లా వచ్చింది. సో లాంగ్ వ్యూలో మనకి ఇట్లా ఉంది.
సో చాలా మంచి లుక్ వచ్చిన చైన్ అని చెప్పచ్చు. సో ఇది పెట్టుకుంటే లుక్ అయితే ఇట్లా వచ్చిందండి, చూసారు కదా. ఇప్పుడు మామూలుగా పెట్టుకోగానే మనకి ఎంత హెవీ జ్యువెలరీ వేసుకున్న లుక్ వచ్చేసిందో, వెరీ 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 బ్యూటిఫుల్ అని నాకైతే బాగా నచ్చింది. అంటే ఈ పెండెంట్ ఇవి మనకు రకరకాల ఆప్షన్స్ ఉంటాయండి, ఇది కాకుండా వేరేదన్నా కూడా చేసుకోవచ్చు. నాకేంటంటే ఏదైతే నేను ఈ మధ్యలో నాకు ఈ పింక్ షేడ్ చూపించానో నాకు అది కూడా బాగా నచ్చింది. అంటే కొద్ది కాంట్రాస్ట్లో ఇట్ ఇస్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ లాగా అనిపించింది అనమాట. సో మొత్తం ఎన్ని వరసలు వచ్చాయండి? 5 వరసలు వచ్చాయండి. సో ఇది నేను యాక్చువల్లీ చాలా మందిని క్లియర్గా చూపించమని అడిగారు, బట్ వీడియోలో అయితే నేను ఇప్పటివరకు క్లియర్గా షేర్ చేయలేదు. బట్ నా సిల్వర్ జ్యువెలరీది నంబర్ ఉంది కదా, సో అందులో ఒకళ్ళిద్దరు నన్ను ఇది ఫోటో షేర్ చేయండి అంటే షేర్ చేశాను. వాళ్ళు సేమ్ ఇదే పీస్ చేపించుకున్నారు కూడా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే, మనం తీసుకున్నది నేను అట్లా అంటే నా దగ్గర ఉంది ఇంకెవరి దగ్గర ఉండకూడదు అని అనుకునే టైప్ అయితే కాదు. ఓకే, మనం తీసుకున్నది వేరే వాళ్ళు కూడా నచ్చి తీసుకున్నారు అంటే ఐ ఫీల్ హ్యాపీ ఇన్ దట్ వే అనమాట. సో దీనికి ఇయర్ రింగ్స్ ఎట్లా వచ్చాయి అంటే సేమ్ ఇక్కడ ఇది వచ్చింది చూసారా అండి, సేమ్ దీనికి మ్యాచింగ్గానే ఇయర్ రింగ్ స్టడ్స్ వచ్చాయి అనమాట. కింద వచ్చిన పర్ల్ లాగా దీనికి పర్ల్ హ్యాంగింగ్ వచ్చింది. సో క్లియర్గా చూడాలి అంటే దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ అనమాట ఇయర్ రింగ్స్. సో పెట్టుకుంటే కూడా మనకు చాలా హెవీ లుక్ వస్తుందండి స్టడ్స్. బట్ నాకేంటంటే యాక్చువల్గా నాకు ఇంత హెవీ స్టడ్స్ పెట్టుకునే అలవాటు అయితే లేదు, నేను కొద్దిగా ఎక్కువ హ్యాంగింగ్స్ ప్రిఫర్ చేస్తాను. బట్ ఇవేంటంటే మ్యాచింగ్గా ఇట్లానే వచ్చాయి. మళ్ళీ దీన్ని చిన్నదిగా చేపిస్తే లుక్ ఎలా ఉంటుందో లేదో అని భయం వేసి నేను ఎలా ఉందో అలా తీసేసుకున్నాను. బట్ ఓవరాల్గా పెట్టుకుంటే బాగానే ఉంటుంది. ఇదిగోండి లుక్ అయితే ఈ విధంగా వచ్చింది, క్వైట్ హెవీ లుక్. అంటే నేను ఎక్కువ హ్యాంగింగ్స్ పెట్టుకుంటాను, కొద్దిగా లెంత్ ఎక్కువైంది అనే దానికంటే కూడా ఇప్పుడు ఇది బ్రాడ్ వచ్చేసి ఈ పర్ల్ హ్యాంగ్ అయ్యేసరికి అంతే లెంత్ కవర్ అయిపోయింది. సో లుక్ పరంగా వచ్చేసరికి ఇట్లా ఉందన్నమాట. సో ఎలా ఉంది ఏంటి అని అయితే నాకు చెప్పండి. అది అట్ల తద్దప్పుడు చూసి చాలామంది బాగుందని చెప్పారు, బట్ ఎనీవే ఇట్లా క్లియర్గా చూపిస్తే జస్ట్ లెట్ మీ నో. సో ఇది వెయిట్ విషయానికి వస్తే వెయిట్ ఇయర్ రింగ్స్ అయితే 7.something అండి, అది మాత్రం గుర్తుంది, 8 అయితే దాటలేదు, 7.4 or 7.8. అలానే ఇవి కూడా అంటే యూజువల్గా నాకు శాండీలో కొద్దిగా ఎప్పుడు లైట్ వెయిట్లోనే తీసుకుంటాను, బట్ ఇది కొద్దిగా హెవీ వెయిటే అయింది. ఏంటంటే మొత్తం అంతా సాలిడ్ చేత అనమాట, ఎక్కడ ఇట్లాగా పల్చగా ఉండదు, బాగా సాలిడ్గా ఉంటుంది ఇట్లా బ్యాక్ సైడ్ చూసినా కూడా మనకి. సో ఇది వచ్చేసరికి 15 grams or 18 grams అండి, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఈ రెండిట్లో ఒకటి. బట్ నేనైతే అనుకున్నాను శాండీలో ఎప్పుడు నాకు కొద్దిగా లైట్ వెయిట్లోనే దొరుకుతాయి, బట్ దీనికి మాత్రం నేను కొద్దిగా హెవీ వెయిటే పెట్టాను అనుకున్నాను. బట్ డెఫినెట్లీ ఆ హెవీ వెయిట్కి లైట్ వెయిట్కి లుక్ పరంగా తేడా ఉంటుందండి. సో ఆ హెవీ వెయిట్ లుక్ అయితే ఇందులో వచ్చింది. సో ఓవరాల్గా ఇదన్నమాట ఈ సెట్. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి నా బర్త్డేకి, లాస్ట్ ఇయర్ నా బర్త్డేకి తీసుకున్నది అనమాట, అంటే ఇప్పుడు నవంబర్లో తీసుకున్నది, ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. సో ఇదేంటంటే ఇది కూడా అగైన్ బీడెడ్ తీసుకున్నానండి. యాక్చువల్గా నేను శాండీ జ్యువెలరీలో ఫస్ట్ టైం వాళ్ళది వీడియో నేను షూట్ చేసినప్పుడు నేను ఒక పెండెంట్ చూపించాను, అది ఎంతమందికి గుర్తుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అప్పుడు నేను అన్నాను కూడా ఆ వీడియోలో, ఎప్పుడన్నా తీసుకుంటే డెఫినెట్గా ఈ పెండెంట్ తీసుకుంటానని. యాక్చువల్గా నేను వెళ్ళింది కూడా ఆ పెండెంట్ ఆర్డర్ చేయడానికే, బట్ దెన్ అప్పుడే ఇంకొక పెండెంట్ వచ్చిందని నాకు చూపించారనమాట. నాకు ఇది డెఫినెట్గా ఇది సరే, అది ఇంకెప్పుడన్నా అన్నా చేపించుకుందాము, ఇది మాత్రం తీసేసుకుందాం అన్నట్టుగా నేను తీసుకున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇదిగోండి పెండెంట్ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఇది ఏంటంటే వెరీ డిఫరెంట్, రెగ్యులర్గా చూసే మోడల్లా కాకుండా చాలా డిఫరెంట్గా అనిపించింది. సో ఇది పెండెంట్ వచ్చేసరికి సైజు మీకు తెలుస్తుంది కదండి, మన అంటే పామ్ మీద పెడితే ఎంత సైజ్ వచ్చిందని చెప్పి సైజ్ అయితే ఓవరాల్గా ఇట్లా వచ్చిందనమాట. ఇవన్నీ ఏంటంటే ఇవి కోరల్స్ అండి, కోరల్స్ని ఇట్లాగా ఫ్లవర్ లాగా కట్ చేశారు. ఇవి కూడా అంతే, ఏదో నాకు ఇవైతే ఏంటి అని తెలీదు, బట్ ఇవైతే కోరల్స్ అని తెలుసు. ఇదేమో రూబీ, ఆ తర్వాత ఇవి బ్లూ సఫైర్స్, ఇట్లా ఆనిక్స్ ఇవి వచ్చాయి అన్నమాట. అండ్ కింద వచ్చేసరికి సౌత్ సీ పర్ల్స్ వచ్చాయి, చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి ఏంటంటే ఓన్లీ పెండెంట్ ఉండింది అనమాట. సో దీనికి మ్యాచింగ్గా బీడ్స్ ఏది వేసుకోవాలి అన్నప్పుడు సంధ్యా గారే నాకు ఇది సజెస్ట్ చేశారు, ఈ పింక్ ఆనిక్స్ ఇవి తీసుకోండి, ఇప్పుడు బాగా ఇన్ ట్రెండ్లో ఉన్నాయి, చాలా నైస్ బ్యూటిఫుల్ పింక్ షేడ్ అనమాట. ఇట్లా ఈ వీటిలోని బ్యూటీనే ఏంటంటే ఈ అన్ఈవెన్ షేప్, అన్నీ ఒకటే షేప్లో ఉండవు, ఇట్లా అన్ఈవెన్ షేప్లో ఉంటాయి అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది పెండెంట్ అయితే. అండ్ దీనికి బ్యాక్ సైడ్ ఏంటి అంటే మనకి ఇట్లా మార్చుకునేటట్టు ఈ హుక్ కూడా వచ్చిందండి. అలానే ఇవి సైడ్స్కి అంటే మన ఏదైనా ఇట్లా బీడ్స్కి కట్టింగ్ చేసుకోవాలి అంటే
అలా కూడా మనకి ప్రొవిజన్ ఇచ్చారు. నేను అప్పుడు ఇంకా ఎమర్జెన్సీలో ఇంకా బర్త్డేకి తీసుకోవాలి అన్నట్టుగా ఈ టైప్లో నేను తీసేసుకున్నాను అనమాట. దీనికి చుట్టించేసాను, తర్వాత ఎప్పుడన్నా మార్పించాలి ఏదో ఒకటి చూసి నేను. సో ఇది పెండెంట్, అంటే ఇంత హెవీ పెండెంట్ నాకు ఆల్మోస్ట్ చాలా లైట్ వెయిట్లోనే వచ్చిందండి. ఇదైతే మాత్రం అప్రాక్సిమేట్లీ 12 grams ఎంతో అంతలోనే వచ్చేసింది ఆ పెండెంట్ అయితే. సో ఇది కూడా నేను మీకు పెట్టుకుంటే లుక్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇదండి, పెట్టుకుంటే మనకి లుక్ అయితే ఇట్లా వచ్చిందనమాట. ఇవేంటంటే ఈ బీడ్స్ వచ్చేసరికి ఏదైనా కొద్దిగా ఇప్పుడు నేను వేసుకున్నట్టు ఇట్లా డార్క్ షేడ్కి దేనికైనా కూడా మనకి కాంప్లిమెంట్ అయిపోతుంది, చాలా మంచి లుక్ వస్తుంది. సో ఓవరాల్గా పెట్టుకుంటే మనం రకరకాలుగా అన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సింపుల్గా పెట్టుకున్న ఒకటి కొంచెం మంచి లుక్ ఉన్నది పెట్టుకుంటే డెఫినెట్గా మనకు ఆ ఏమంటారు ఆ బ్యూటిఫుల్ హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది. ఈ పెండెంట్కి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఎలా తీసుకున్నానంటే ఇదిగోండి ఇట్లా ఫ్లవర్ లాగా వచ్చింది చూడండి. ఇవి మొత్తం ఇట్లా 5 different flowers అనమాట, ఒకటే బిగ్ స్టడ్లో వచ్చింది. సో ఇవి ఇయర్ రింగ్స్ వచ్చేసరికి ఇట్లా వచ్చాయి అనమాట, ఇట్లా 5 flowers లాగా వచ్చాయి. అండ్ దీనికి మధ్యలో ఇట్లా పర్ల్స్ వచ్చాయి. ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పితే ఇక్కడ మనకి ఒక రింగ్ ఉంది చూసారా అండి. ఈ రింగ్లో ఏంటంటే మనం ఇట్లా ఏదైనా నచ్చినవి చేంజబుల్స్ లాగా మనం బీడ్స్ అవి మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు దీంట్లోకి ఇది హ్యాంగ్ చేసేసుకొని పెట్టుకోవడమే, పెట్టుకోవడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు దీనికి నేను ఎలా చేపించానంటే చైన్ వచ్చేసరికి మనకి ఇవే బీడ్స్ వచ్చాయి కాబట్టి ఇదే ఒక బీడ్ చుట్టించి కింద ఒక పర్ల్ నేను చుట్టించాను. సో మనకేంటంటే కొద్దిగా లెంత్ కూడా యాడ్ అవుతుంది. దీనికి ఈ స్టడ్కి మనం ఫిక్స్ చేసినప్పుడు ఓవరాల్గా మనకి లుక్ కూడా చాలా బ్యూటిఫుల్గా వచ్చేసింది. సో ఇలాగ ఇది పెట్టుకున్నాక మనం పెట్టుకుంటే సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే స్టోన్స్ ఇదే స్టోన్ ఇక్కడ వేయించాను కాబట్టి పెట్టుకుంటే లుక్ అయితే ఇట్లా వచ్చింది. సో చాలా లెంత్ ఎక్కువ వస్తుంది, స్టడ్ కూడా మనకు పెద్దగా ఉంటుంది. ఈ బీడ్కి కింద పర్ల్ వేయించేసరికి కొద్దిగా హెవీ లుక్ వచ్చేస్తుంది. సో చాలా మంచిగా అనిపించింది నాకు ఇది కూడా. సో ఇది అదే లైక్ ఐ టోల్డ్ నాకు స్టోన్ ఈ బీడ్స్కి అప్రాక్సిమేట్లీ 8,000 or 9,000 అయినట్టుందండి. పెండెంట్ వచ్చేసరికి 12 grams or 13 grams అయింది. సో ఇది కూడా అక్కడే శాండీలో తీసుకున్నదే. సో చాలా మంచిగా అనిపించింది నాకు ఇది కూడా. సో ఓవరాల్గా నేను అక్షయ తృతీయకి అలానే రీసెంట్గా నా గోల్డ్ జ్యువెలరీలో యాడ్ ఆన్ అయిన జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇది అన్నమాట. వీటిలో మీ అందరికీ ఏది నచ్చింది ఏంటనే నాతో కమెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. సో డెఫినెట్గా ఈ వీడియో మీరు ఏదన్నా కొత్తది చేయించుకోవాలన్నా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని ఆశిస్తూ, ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.